మన జీవితంలో మనం చూడాలండి. మన శక్తి, మన బలము, మనమే, మంది, నాది అంటే దేవుడు అంటాడు నీదంతా పోవాలి బయటికి, నీదంతా డ్రైనేడ్ అయిపోవాలి. లెట్ ఆల్ యువర్ మైట్ సే ఐ కెనాట్, నాకు కుదరదు అననే దేవుడు అంటాడు. అప్పుడు నా శక్తిని చూస్తాను, నాకు కావాల్సింది నీ సమర్పణ, నీ విశ్వాసము, నీ త్యాగము. ఈరోజు మన జీవితంలో విశ్వాసము, సమర్పణ, త్యాగం ఉందా అండి? దేవుడు మన జీవితంలో విశ్వాసం, సమర్పణ, త్యాగాన్ని చూడగలుగుతున్నాడు అండి? ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నేను ముందుగా నడుస్తున్నాను, యు కమ్ బిహైండ్ మీ. మిమ్మల్ని ఒంటరి వారిగా విడిచిపెట్టలేదని యేసుప్రభు కూడా చెప్పాడండి, నా ఆత్మని మీ తోడిచ్చాను. ఈరోజు ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన విషయం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చాలామందితో, కొంతమంది అంటారు, దేవా ఇస్రాయేలుకి ముందుకెళ్ళిన దేవా, మాకు కూడా ఈరోజు ముందుకెళ్ళాయి అంటే నేను అంటాను చాలాసార్లు. అంత అక్కర్లేదులే, ఈరోజు ఇస్రాయేలుకి దేవుడు ముందుగా మందసెప్ప పెట్టులోంచి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మందసెప్ప పెట్టులో అంటున్నాడు, హల్లెలూయా, మనలో నివసిస్తున్నా, ఇది ఆయన దేహము, ఈ దేహము ఆయన ఆలయము, ఇందులో ఆయన నివసిస్తున్నాడు. అంటే ఆయన ముందెళ్ళిన తర్వాత వెనకాల అక్కర్లే. ఎందుకు చెప్పను అంత సంతోషంగా చెప్తున్నాను, ఆయన మన ముందుగా వెళ్ళి మనకి వెనకాల రా అని నడుచుకుని వచ్చే దేవుడు, చెప్పే దేవుడు మాత్రమే కాదు, కానీ ఈరోజు ఆ దేవుడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. విచ్ మీన్స్ హీ విల్ మేక్ యూ ద అన్డూయబుల్, అన్డినయబుల్, అంటే నేను చేయలేను, నాకు కుదరలేదు, నాకు చేత కాదు అన్నది కూడా ఆయన శక్తి ఇస్తే నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. ఆయన మనలో నుండి He will make you walk.